మాట్లాడేందుకు పౌర హక్కుల నేత వరవర్రావు దగ్గర మా ప్రతినిధి కమల్ అందుబాటులో ఉన్నారు కమల్ వరవర్రావు ఏమంటున్నారు ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు పద్దెనిమిది మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది మొత్తానికి కీలక అగ్రనేతలంతా కూడా ఇందులో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ఎవరెవరు అందులో ఉన్నారు మొత్తానికి ఈ ఎన్కౌంటర్ పై విరసం నేతలు ఏమంటున్నారు అనేది మనతో మాట్లాడడానికి విరసం నేత వరవర్రావు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది మీ వద్ద ఉన్నటువంటి సమాచారం ఏంది ఎన్కౌంటర్ పై మీరేమంటారు మాకు మీడియా ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం తప్ప విడిగా ఏమీ సమాచారం లేదు పంతొమ్మిది మంది ఇందులో ఈ ఎన్కౌంటర్లో మృతులైనట్టుగా డీజీపీ అధికారికంగా పద్దెనిమిది మంది అని చెప్పారు మీడియా పంతొమ్మిది అని చెప్తున్నవి ఉన్నవి ఇరవై మూడు అని చెప్తూనే ఉన్నవి అట్లాగే అగ్రనాయకుల గురించి మాట్లాడడం అనేది దొరికిన ఆయుధాలను బట్టి మూడు ఏకే ఫార్టీ సెవెన్ దొరకడము ఆరు ఎస్ఎల్ఆర్ దొరకడం చాలా మందు గుండి సామాగ్రి దొరకడం అనేటువంటివంటి అయితే ఇవేవి ఇంతవరకు అయితే చూపెట్టలేదు మృతదేహాలను చూపెట్టలేదు దొరికిన ఆయుధాలను కూడా చూపెట్టలేదు కానీ సంఖ్య చెప్తూ ఉన్నాడు మీడియాతో డీజీపీ నడు శివరావు మాట్లాడి ఉన్నాడు కాబట్టి సంఖ్య రీత్యా దొరికిన ఆయుధాల రీత్యా కావచ్చు అని అనుకోవాల్సింది తప్ప దాన్ని బట్టి దాదాపు ఏఓబి నాయకత్వం పేర్లన్నీ కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు అందులో ముఖ్యంగా గాజల్లా రవి అలియాస్ ఉదయ్ అంటే ఏఓబి కార్యదర్శి ఉన్నట్టుగా ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యులు గణేష్ కానీ చలపతి కానీ దయా కానీ వీళ్ళందరూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు తప్ప అధికారికంగా దృవపడుతున్నారు అందుకే మా మొట్టమొదటి డిమాండ్ ఏమిటంటే మృతదేహాలన్నింటినీ కూడా వెంటనే హెలికాప్టర్లో విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి మృతదేహాలను పద్దెనిమిది గుర్తించినట్టుగా ఓ మీడియాలో ఛానల్లో చెప్తున్నారు తప్ప గుర్తించినప్పుడు వాళ్ళను మీడియాలో చూపెట్టాల్సి ఉంటుంది అట్లా కానప్పుడు వాళ్ళను విశాఖపట్నం కేజీ ఆస్పత్రి ఆసుపత్రికి తరలించి మీడియాలో ఛానల్స్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ స్పష్టంగా వాళ్ళ ఫోటోలు కూడా చూపెట్టి ఎందుకంటే వాళ్ళ బంధువులు గుర్తించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా చెప్పడం వల్ల ఏమంటే బంధువులు కానీ ప్రజలు కానీ వాళ్ళ నైతిక స్థైర్యాన్ని కోల్పోవడానికి అని చెప్తున్న మాటగానే ఇది కనిపిస్తుంది కనుక ఇలా వాస్తవాలు తెలుసుకోవాలంటే ముఖ్యంగా వెంటనే గాయపడినటువంటి ఐదుగురు పోలీసులు గ్రేహౌన్స్గా గాయపడ్డారని చెప్తున్నారు ఆ గాయపడినటువంటి వాళ్ళ మృతదేహాలను ఆసుపత్రులకు విశాఖపట్నం కేజీఎస్ తరలిస్తే చెప్తున్నారు అట్లాగే పద్దెనిమిది మృతదేహాలను కూడా అటు పోలీసుగా కానిస్టబుల్షన్ గాయపడి ఉంటే వాళ్ళతో పాటు ఈ పద్దెనిమిది మృతదేహాలను కూడా తరలిస్తే తప్ప దీని గురించి చెప్పలేము అయితే సంఖ్య రీత్యా ఇప్పటికీ ఈ సమాచారం పద్దెనిమిది మంది చనిపోయిన మాట గనక వాస్తవం ఏంటంటే రీత్యా ఇది ఇదే ఒరిసాలో ఇదే దాదాపు ఇదే ప్రాంతంలో కోపర్ నగర్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక భారీ ఎన్కౌంటర్ వంటిది లేదా పగిడీలు జరిగినటువంటి జరిగినటువంటి ఎన్కౌంటర్ లాంటిది అని మాత్రం చెప్పొచ్చు ఇంత సంఖ్య ఇచ్చా చూస్తే నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఉందని చెప్పినప్పుడు ఇంత ముగ్గురు ఒకేసారి ముగ్గురు నలుగురు రాష్ట్ర నాయకులు ఈ విధంగా ఎన్కౌంటర్ చనిపోవడం అనేది జరగలేదు ఒక రా కేంద్ర కమిటీ సభ్యులు ముగ్గురు బెంగళూరు నుంచి పట్టుకొచ్చి కొయ్యూరు గాలి చేసినటువంటిది అది కేంద్ర కమిటీ దాదాపు నాయకత్వం ముగ్గురు చనిపోవడం అనేది ఒక పెద్ద నష్టం తర్వాత రాష్ట్ర నాయకత్వం నలుగురు ఐదుగురున్న మాటలు నిజమే అయితే మాత్రం ఇది దానితో పోల్చినప్పుడు కూడా నాయకత్వ నష్టం తెచ్చా కూడా రెండవది అవుతుంది ఇందులో గాజల్ రవి అలియాస్ ఉదయగంగా ఉన్నట్టయితే ఇప్పుడేమో ఆయన ఏ కార్యదర్శి ఆయన చర్చలలో ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఉత్తర తెలంగాణ ప్రతినిధిగా వచ్చాడు రామకృష్ణతో పాటు సుధాకర్తో పాటు అంటే ఏఓబికి అప్పుడు కార్యదర్శిగా ఉండేటువంటి సుధాకర్తో పాటు ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా ఉండేటువంటి రామకృష్ణతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడు అయినటువంటి రామకృష్ణ నాయకత్వంలో వచ్చినటువంటి దాంట్లో ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా గణేష్ కూడా వచ్చినాడు ఆయన చిట్యాల దగ్గర తెలంగాణలోని చిట్యాల దగ్గర వాళ్ళ మొత్తం సోదరులందరూ కూడా విప్రవోద్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరికే ఆయన సోదరుడు ఆజాదు పూటక ఎన్కౌంటర్లో ఆయన ఆజాదు ఆజాద్ సహచారి పూటక ఎన్కౌంటర్లో అమరు అమరుడు కావడం అనేది జరిగింది కనుక ఇది చర్చలకు వచ్చే ప్రతినిధి అని చంపేయడం అనేది అంటే రియాజ్ తర్వాత ఇది రెండవ అంటే చర్చల్లో పాల్గొనే ప్రతినిధి ప్రభుత్వంతో చర్చ జరిపిన ప్రతినిధి చంపడం అనేది ఇది రెండోది అవుతుంది అయితే ఇవన్నీ అధికారికంగా ద్రోహపడితే తప్ప చెప్పవలసిన విషయాలు కాదు విషయం రామకృష్ణ అగ్రనేత రామకృష్ణ కుమారుడు మున్కౌంటర్ లో ప్రాణాలు సమాచారం వస్తుంది ఎంతకాలం క్రితం మున్న ఈ అజ్ఞాతం అది మావోయిస్ట్ ఉద్యమంలో చేరడం జరిగింది మున్నా చాలా కాలం అయింది దాదాపు ఆయన ఇంటర్మీడియట్ చదువు డిస్కంటిన్యూ చేసి విప్లవ ఉద్యమంలో వెళ్ళాడు ఇప్పటికీ దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాల పైగానే ఆయన విప్లవ ఉద్యమంలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఒక స్థాయి నాయకత్వానికి వచ్చినటువంటి ఇవాళ ఆయనకు అక్కడ విప్లవ రామకృష్ణ కొడుకుగా కాకుండా స్వయంగానే ఒక గుర్తింపు ఉండేటువంటి విప్లవకారుడుగా విప్లవద్యమంలో ఉన్నాడు అయితే ఇవన్నీ కూడా ఇటువంటి పేర్లు చెప్పడం అనేది కూడా ఒక రకంగా నైతికంగా అంటే ఆ నాయకత్వాన్ని కానీ ఆయన కుటుంబాన్ని కానీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం గురించి చెప్తున్న మాటలు అవుతాయి తప్ప ఇందులో వాస్తవాలు ఇంకా స్పష్టంగా అందుకే వాళ్ళందరి యొక్క మృతదేహాలను చూపెట్టితే తప్ప ఇవి చెప్పడానికి వీలు లేదు ఇది గందర కూడా పరిచేబోతాయి ఇవన్నీ ఏమిటంటే నండూరు సాంబశివరావు గారికి తెలంగాణలో కరీంనగర్ జిల్లాలోను బెదక్ జిల్లాలోను ఎస్పీగా చేసినటువంటి చాలా బూటక ఎన్కౌంటర్లు చేసినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి ఇవన్నీ చాలా ముందుగానే కోపరంగా ఎన్కౌంటర్ ఏ విధంగా అయితే ముందుగానే వ్యూహప్రతకం చేశారు ఇక్కడ ఇక అర్థం చేసుకోవాల్సిన సమస్య ఏంటంటే ముఖ్యంగా సమావేశం జరుగుతుంది పక్కా సమాచారం తోటి ఒరిస్సా ఆంధ్ర కేంద్ర బలగాల యొక్క సమిష్టి దాడి అని చెప్తూ ఉన్నాడు ఇది అంటే స్పష్టమైన సమాచారం ఉంది సమావేశం జరుగుతున్నది స్పష్టమైన సమాచారం జరుగుతున్నప్పుడు ఇది దాడి అవుతుంది తప్ప ఇది ఎన్కౌంటర్ కావడానికి వీలు లేదు చాలా కాలంగా మావోయిస్టులు స్తబ్దుగా ఉన్నారు అటు తెలంగాణలో కాని అండి ఆంధ్రలో కానివ్వండి ఒక్కసారిగా ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ మావోయిస్టులకు ఎటువంటి లోటు అని చెప్పొచ్చు ఒకవేళ నిజంగా ఈ కీలక నేతలు ఎవరైతే పేర్లు వినిపిస్తున్నాయో వాళ్ళే కనుక నిజంగా ఈరోజు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోతే ఏంటి మావోయిస్టు పరిస్థితి స్తబ్దత అనే మాట మనం ఇటువంటి వార్త ఉంటే తప్ప అది దాన్ని చలనంలో ఉన్నట్లుగా ఊహించుకోం ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ కానీ మావోయిస్ట్ పార్టీ రాజకీయాలు కానీ ఎప్పుడు చలనంలోనే ఉంటుంది అసలు నిజాన్ని మావోయిస్ట్ పార్టీ యొక్క నిర్మాణం కానీ విప్లవోద్యమం కానీ చలనము ఘర్షణ మార్పు అనే మూడు గణితార్కి సూత్రాల మీద ఆధారపడి మావోయిస్ట్ పార్టీ కానీ విప్లవోద్యమ నిర్మాణం కానీ ఉంటుంది కాబట్టి అందులో చలన ఉండేటువంటి స్తబ్దత ఉండేటువంటి స్థితి ఏదీ ఉండదు ఎన్కౌంటర్లు జరగడం లేదా ఇంకేదైనా రూపంలో పార్టీ నాయకత్వం మామూలు నాయకత్వమే కానక్కర్లేదు విప్లవకారుడు ఎందుకంటే ప్రాణి ప్రాణికోటిలో మానవ మానవుడు అనేది మనిషి అనేది చాలా ఉన్నతమైనటువంటి ఎందుకంటే ఆలోచన ఉంటుంది ఊహ ఉంటుంది అనుభూతి ఉంటుంది కాబట్టి అందులో కూడా కమ్యూనిస్టు అత్యున్నతమైనటువంటి మానవుడు అనేటువంటి ఎవరైతే అంటే ఉత్పత్తి సంబంధాలకు ఉన్నత రూపమైనటువంటి వర్గపోరాటం ఎట్లాగైతే అత్యున్నత పోరాట వర్గ వర్గపోరాటంలో పాల్గొనేటువంటి విప్లవకారుడు నిజంగా అటువంటి ఎవరి ప్రాణాలైనా చాలా విలువైన ప్రాణాలు అవుతాయి అది నష్టమే అవుతుంది కానీ ఆ నష్టం అనేది పూర్తయినటువంటి నష్టం విప్లవంలో ఇటువంటివన్నీ కూడా ఒక ప్రవాహంలో నిజానికి వెళ్ళిపోయేటువంటి ప్రవాహం కోల్పోయిన ప్రవాహంగా కనిపించవచ్చు కానీ మళ్ళీ ఒక ప్రవాహం వస్తుందో విప్లవోద్యమంలో ఈ పూర్తి చేయడం ఎందుకంటే కేంద్ర కమిటీ నాయకత్వం పైగా కేంద్ర కమిటీ కార్యదర్శి వర్గంలో సభ్యుడు శ్యామ్ మహేష్ శీలం నరేష్ ముగ్గురు కూడా కేంద్ర కమిటీ సభ్యులు అప్పుడు ఆ ముగ్గురిని కోల్పోయినప్పుడు కేంద్ర కమిటీ నష్టపడినట్టుగా అంటే అగ్రవాద స్థాయిలో నష్టపడినట్టుగా కనిపించొచ్చు కానీ రాష్ట్ర నాయకత్వంలో నష్టం అనే అర్థంలో చూస్తే నష్టమే కానీ నష్టం పూడ్చుకోదగినటువంటి నష్టంగానే ఉంటుంది విప్లవోద్యమంలో పోయేవాళ్ళు ఇప్పుడు మీరే చెప్తున్నారు రామకృష్ణ పోతే రామకృష్ణ రెండో తరం పునా వచ్చాడు విప్లవ కనుక ఈ ఈ విప్లవ ఉద్యమంలోకి వస్తూనే ఉంటారు ముఖ్యంగా వచ్చే వాళ్ళందరూ కూడా చాలా యువకులుగా వస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ముందు ఉండదు కాబట్టి తాత్కాలిక నష్టమే ఈ తాత్కాలిక నష్టం అనేది అధిగమించే విప్లవ ఉద్యమం అయితే ఇప్పుడు నిజానికి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది ఎంత నష్టం స్తబ్దంగా ఉన్నటువంటిది మళ్ళీ వచ్చిందా అనే పద్ధతి కాకుండా ఎందుకు జరిగింది ఈ దాడి ఎందుకు జరిగింది మావోయిస్టుల నుంచి ఏమైనా దాడులు జరుగుతున్నాయా ఏమైనా హింసాత్మక చర్యలు జరుగుతున్నాయా అటువంటి సమాచారం రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క సమాచారం అయినా అటువంటిదైన ఉందా ఆ సమాచారం కాకుండా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంతవరకు వాళ్ళు మనం మాట్లాడుకుంటే మనకి ఏ సమాచారం ఉన్నదంటే రెండున్నర సంవత్సరాల నుంచి కూడా ఒకవైపు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం అనేది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటి దాని మీద ఆధారపడి ఏర్పడింది ఒక రకంగా ప్యాకేజ్ చంద్రశేఖరరావు గారికి లేదా తెలసా ప్రభుత్వానికి తెలసా పార్టీకి తెలంగాణ ఇవ్వడం చంద్రబాబు నాయుడుకు లేదా తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చినటువంటి వాటికి పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వడం అనేటువంటి ప్యాకేజ్ ప్రపంచ బ్యాంకు మనం ప్యాకేజ్ గురించి మాట్లాడుకున్నట్టుగా ఓ ప్యాకేజ్గా వచ్చింది ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏం చేస్తుంది బహుళజాతి కంపెనీలకు కొన్ని కొరకు నీళ్లు ఇస్తుంది కావచ్చు పరిశ్రమల గురించి కాకినాడ దాకా విశాఖపట్నం వరకు నీళ్లు ఇస్తుంది కావచ్చు లేదా డెల్టా జిల్లాలో కొన్ని అదనంగా వ్యవసాయానికి ఇస్తుంది కావచ్చు కానీ మూడు లక్షల మంది ఆదివాసులు మాత్రం ముంబులకు గురి చేస్తుంది ఖమ్మం జిల్లాలోనే భద్రాచలంలో కానీ మూడు వందల గ్రామాలు ముడిపోవడానికి కారణం అవుతుంది కనుక అంటే ఇటువంటి అభివృద్ధిగా అట్లాగా ఇవాళ చింతూరు అడవుల్లో రెండు వేల ఎకరాలు దుబాయ్ కంపెనీకి ఇవ్వడం కొరకు రెండు వేల సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు అధికారం పోయింది వైఎస్ రాజశేఖర్ ప్రయత్నం చేశాడు మళ్లీ చంద్రబాబు వచ్చాడు మళ్లీ అదే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు మావోయిస్ట్ పార్టీ యొక్క అండతోటి మావోయిస్ట్ పార్టీ యొక్క తోటి మావోయిస్ట్ పార్టీ యొక్క నాయకత్వంలో రెండు వేల సంవత్సరాల నుంచి రెండు వేల పదహారా పదహారు సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ క్రమంలో వాకపల్లిలో మహిళల మీద సామూహిక అత్యాచారం జరిగింది బల్లగూడాల అత్యాచారం జరిగింది వీటిని ప్రతిఘటించే క్రమంలో మావోయిస్టులు అంటే దీని ఒరిస్సా బార్డర్ లో ఒరిస్షాకు సంబంధించినటువంటి గ్రేహం కూడా పాల్గొన్నారంటే ఒరిస్సాలో అది పోస్కో కావచ్చు అది వేదంత కావచ్చు అది ఎస్సార్లు కావచ్చు అది జిందాలు కావచ్చు విధ్వంసం చేస్తున్నారు ఒరిస్సాలో ఉండేటువంటి ప్రాంతాన్ని అంతా కూడా దీన్ని ప్రతిఘటిస్తున్నది మావోయిస్ట్ పార్టీ కనుక దాడి జరిగింది తప్ప మావోయిస్ట్ పార్టీ నుంచి ఏదో హింసాత్మక చర్య జరిగి దాని మీద దాడిన సందర్భం మాత్రం కాదు ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన ఎక్కువగా ప్రాణాలు కోల్పోయింది మాత్రం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఉన్నారు అంటే ఈ ఎన్కౌంటర్ తెలంగాణ ప్రాంతంలో ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది మావోయిస్ట్ ఉద్యమ పైన ఇప్పుడు ధృవపడిన వార్త అయితే తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్క గాజల్లా రవే ఉన్నాడు మిగిలిన వాళ్ళంతా ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళు అయితే ఇది దానికి ఇది ప్రాంతాన్ని బట్టి ఆలోచించవలసిన విషయం కాదు కాకపోతే మీరు వీళ్ళంతా తెలుగు వాళ్ళు నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రాలుగా అవి కూడా విడిపోయినటువంటి సందర్భం ఇవాళ ఏఓ మొదటి నుంచి వాళ్ళు ఏఓబీలో కొనసాగుతున్నారు మిగతా నాయకత్వం అంతా ఏఓబిలో కొనసాగుతున్నది నిజానికి ఇతను కూడా ఉత్తర తెలంగాణ నుంచే ఏఓబికి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ఏఓబి కార్యదర్శి కూడా అయ్యాడు గణేష్ అంటే ఉదయ నక్షత్రం కనుక తప్పకుండా అంత కోల్పోయిన వాళ్ళందరూ కూడా చెప్తున్న పేర్ల ప్రకారం ఏదో బెంగాల్ కు చెందిన పేర్లు ఉన్నాయని మాట చెప్తున్నారు తప్ప కోల్పోయిన నాయకత్వం అంతా కూడా తెలుగు వాళ్ళనే కోల్పోయాం కనుక ఇది ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం పోయి ఉంటే చాలా ఎందుకంటే చాలా అనుభవజ్ఞాన వాళ్ళు పోయినారు కాబట్టి అది నష్టం అయితే అయితే ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఏకపక్షంగా ఈ దాడి చేసి వాళ్ళ వైపు నుంచి ఏ హింసాత్మక చర్య కూడా లేనటువంటి సమయంలో ఒక ఇంకొక వైపుగా ప్రకృతి సంపదను ప్రజల శ్రమను కాపాడుకునేటువంటి ప్రయత్నం ఆదివాసులకు ఉండేటువంటి జమీల మీద అధికారాన్ని కాపాడుకోవడం చేసే ప్రయత్నంలో ఈ దాడి జరగడం అనేది ప్రజాస్వామ్యవాదులు మీడియాలు తీవ్రంగా ఖండించవలసిన విషయంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా మా ఇమీడియట్ డిమాండ్ ఏమిటంటే మృతదేహాలను వెంటనే కేజీ ఆసుపత్రికి తరలించి మీడియా ద్వారా ఆ మృతదేహాల ఫోటోలు చూపిస్తే తప్ప ప్రజలు ఇటువంటి రకరకాల ఊహాగానాలు తావిచ్చినప్పుడు ఇవో ఇటువంటి ఊహాగానాలు ఎంత నష్టం అవుతుంది ఇదంతా ఊహా ఈ ఊహాగానాలకు తావివ్వకుండా పారదర్శకంగా మృతదేహాలను వెంటనే కేజీఎస్ తరలించి ఆ మృతదేహాల ఫోటోలన్నీ కూడా ఛానల్స్ లో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నాం ఇది మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి నిజంగా బయటికి వస్తున్నటువంటి పేర్లలో ఉన్నటువంటి అగ్రనేతలుంతా గనక ఉంటే గనక ఇది తీరని అని చెప్పి విరసనేత వరవరరావు గారు అంటున్నారు మృతదేహ మృతదేహాలను నష్టం నష్టం పూడ్చుకోలేనటువంటిది ఆ మొత్తానికి మృతదేహాలను వెంటనే ఆసుపత్రికి తరలించాలి ఎవరైతే ఉన్నారో ఎన్కౌంటర్ లో మరణించిన వాళ్ళందరి ఫోటోలను వెంటనే విడుదల చేయాలి ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి ఏకపక్షంగా ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు